तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी की हिदायत पर जिले मेडचल मलकाजगिरी में कांग्रेस पार्टी कायदीन ने मरकज की बीजेपी हुकूमत और रियासत की टीआरएस हुकूमत के खिलाफ एहतजाज किया है। वाज़ह है कि मरकजी हुकूमत की जानिब से हर दिन पेट्रोल और डीजल की कीमतों में इजाफा किया जा रहा है, जबकि टीआरएस हुकूमत ने 1 अप्रैल से बरकी शरहों में इजाफा कर दिया है, जिसके खिलाफ मेडचल मंडल कांग्रेस पार्टी सदर की ज़ेर क़यादत कांग्रेस कायदीन ने डॉक्टर बीआर अंबेडकर के मुजस्मे के रूबरू एहतजाज किया और वज़ीर आज़म मोदी और वज़ीर आला केसीआर के अलामती पुतले जलाए। इस एहतजाज में मेडचल टीपीसीसी तर्जुमान, मेडचल ज़िला परिषद कांग्रेस पार्टी फ्लोर लीडर सिंगी रेड्डी, हरिवर्धन रेड्डी ए ब्लॉक सदर, मेडचल म्यूनसिपल सदर, कांग्रेस कारकुनान व दीगर ने हिस्सा लिया और पेट्रोल व डीजल की कीमतों में फौरी कमी लाने का मुतालबा किया। ప్రజలను మోసం చేస్తూ ఒకరిపై ఒకరు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ప్రగల్భాలు కలుపుతా ఉంది. ఆయన మరి ప్రజల వైపు భారం మోపడం అనేది నిజం కాదా? బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తామంటారు, టీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ మీద పోరాటం చేస్తామంటారు. ఇద్దరు తోడుదొంగలు ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ ధరలు పెంచితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్యాస్ ధర పెంచితే గ్యాస్ సిలిండర్ వెనకాల 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజశేఖర రెడ్డి గారు మాఫీ చేయడం జరిగింది. మరి నాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచితే మరి విపరీతమైనటువంటి ట్యాక్సెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేస్తూ ఉంది. ఈ అన్నింటిలో కూడా ధరల పెంపుల్లో మరి నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు కొనుగోలు, వరి కొనుగోలు కోసం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాయి. మరి ఆనాడు మేము ఎంతనా పంట బండి అండి మేము కొంటామని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు కొనకపోతే మేము కొంటాం, మీరు నాట్లు వేయండి అని చెప్పడం జరిగింది. మరి నాడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రెండు కొనాల్సినటువంటి రెండు ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేసి, రైతులను మోసం చేసి ఈరోజు రకరకాలు పలుకుతా ఉన్నారు.